Corona Martina, Anantapuram Jillalo, private aspatrulu, scanning center Lagadalaku, Ante Lekunda Potunde. Prajala Bhayanni, Alusuga Tiskuntunna Yajamanyalu, Chivaraku, Arogyasri Kinda treatment Istune, Velalo Dabbulu Gunjutunnayi. Anantapuram Jillalo, Corona Virus, private aspatrulu, scanning center Laku, Varanga Marindi. Tulinalalo, Aspatrulanu Muskuni, Bhayanto Dakuna Varanta. Ippudu Tamu treatment Andistamantu, Pratyeka Packagilu Guppistu. వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశారు. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. కరోనా విషయంలో పక్కా ప్రణాళికతో అమాయక ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. యాజమాన్యాలు తెలివిగా చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్లినిక్లు ఆర్ఎంపి డాక్టర్లతో బేరం మాట్లాడుకుని వ్యాపారం సాగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి బ్రోకర్లు ఎందరో ఉన్నారు. వీరు ఆసుపత్రులకు పంపితే వెంటనే సిటీ స్కాన్తో పరీక్షలు మొదలుపెట్టి లక్షలు గుంజే వరకు వదలడం లేదు. వాస్తవానికి కరోనాకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అంతేకాదు జిల్లాలో గతం కంటే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పక్కా పథకం ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లేలా చేస్తున్నారు. అక్కడ పేషెంట్ ఆసుపత్రి రేంజ్ను బట్టి రోజుకు 10,000 నుంచి 40,000 వరకు వసూళ్లు చేస్తున్నారు. వీటిలో ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చి పేషెంట్ల ద్వారా డబ్బు గుంజుతున్న ఆసుపత్రులు కూడా లేకపోలేదు. ప్రైవేట్ ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్లలో బహిరంగంగా దోపిడీ జరుగుతున్న అధికారుల రైట్స్ మాత్రం తూతూ మంత్రంగానే ఉంటున్నాయన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. గ్రామీణ చిన్న పట్టణాల నుంచి వచ్చేవారు ప్రైవేట్ ఉచ్చులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. దీనిపై ఇప్పటికైనా సీరియస్గా చర్యలు తీసుకోవాలని మోసపోయిన కొంతమంది బాధితులు వేడుకుంటున్నారు.